పెరుగుతున్నాయి. జనసేన మేనిఫెస్టో అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్. ఇక ఇవాళ రాజమండ్రిలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందంటున్న తోటా చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజకీయ పార్టీలన్నీ కూడా జెట్పేగంతో ముందుకు తీసుకెళ్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించి గుంటూరులో గెలిపే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు ప్రజల దగ్గరికి చేరువటమే కాకుండా ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో బహిరంగ సభకు సిద్దమైంది కదా, ఆ బహిరంగ సభకు సంబంధించి జనసేన పార్టీ సైనికులకు మీరు ఏమని పిలుపుని ఉన్నారు? రాజమండ్రిలో జరగబోయే సభ 5వ వార్షికోత్సవ సభ, జనసేన ఆవిర్భావ సభ ఆ రోజు అక్కడ రాజమండ్రిలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు జనసైనికులు రాజమండ్రికి తరలి వెళ్తున్నారు. వారంతా ఎంతో ఉత్సాహంగా రాజమండ్రి సభలో పాల్గొనడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు జనసైనికులు రాజమండ్రి సభకి వెళ్తున్నారు. ఇంతకుముందు 2018 మార్చి 14 గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఆ రోజు ఆవిర్భావ సభ ఒక నభూతో నా భవిష్యత్ అన్న విధంగా జరిగింది. దాని తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ మీద కవాతు కూడా నభూతో నా భవిష్యత్ అన్న విధంగా 10 లక్షల మంది కార్యకర్తలు దాంట్లో పాల్గొనడం జరిగింది. రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం, అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరికి అదొక గుండెకాయ లాంటి ప్రదేశం కాబట్టి అక్కడ సభ పెట్టడానికి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. అది 7 పార్లమెంటు నియోజకవర్గాలకి మధ్య ఉన్నటువంటి ప్రాంతం అవటం వల్ల అక్కడ సభ పెట్టమని కార్యకర్తలు జనసైనికులు లీడర్లు అందరూ డిమాండ్ చేయడం వల్ల అక్కడ పెట్టడం జరిగింది. రాజమండ్రి కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వైజాగ్ వాళ్ళు వైజాగ్లో కావాలన్నారు, అలానే రాయలసీమలో వాళ్ళు మాకు తిరుపతిలో కావాలన్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో పెట్టలేము కాబట్టి ఈసారి రాజమహేంద్రవరాన్ని రాజమండ్రిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సభను కూడా ఎంతో జయప్రదంగా నిర్వహిస్తారని, లక్షలాది మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొంటారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు అంతకుముందు చూశారు ధవళేశ్వరం బ్యారేజ్ మీద కవాతు జరిగినప్పుడు 10 లక్షల మంది చాలా స్వచ్ఛందంగా వచ్చి చాలా ఘనంగా అది సక్సెస్ఫుల్ అయ్యేటట్లు విజయవంతం అయ్యేటట్లు వాళ్ళు చేశారు. రేపు జరగబోయే సభ కూడా అదేవిధంగా జరుగుతుంది. ఈసారి సభకి ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఆల్రెడీ ఎన్నికల నగరం అవ్వటం వల్ల పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇస్తారు పార్టీ కేడర్కి, అలానే రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అలానే కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. నేను ముఖ్యంగా మా కార్యకర్తలందరికీ ఒకటే నేను ఇక్కడ మనవి చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ సభకి హాజరుకండి. ఎందుకంటే మీరు సురక్షితంగా ఇంటికి వచ్చే వరకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలి. మీరు ఏదో స్పీడ్గా వచ్చేసి, ఎందుకంటే చాలామంది బైకుల మీద వస్తుంటారు, కార్స్ మీద వస్తుంటారు. ఇంతకుముందు మేము అనంతపురంలో కూడా అక్కడ కవాతు జరిగినప్పుడు దానిలో అంతా చక్కగా జరిగిందనుకుంటే వెళ్తూ వెళ్తూ ఒక రోడ్డు యాక్సిడెంట్ అవ్వటం, అక్కడే 4 కార్యకర్తలు ముచ్చి చెందటం అలా మాకు తీవ్ర మనస్తాపాన్ని కలగజేసింది. అలానే ఇక్కడ కూడా మొన్న సభకు వస్తూ ధూళిపాళలో అశోక్ అనే మా కార్యకర్త బైక్ మీద సభకు అటెండ్ అవడానికి వస్తూ అక్కడ యాక్సిడెంట్ అయ్యి అక్కడ మృత్యు చెందడం జరిగింది. అటువంటి ఘటనలు జరిగితే మాకు చాలా ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే మీ అది మేము ఏమి చేసినా మీ కుటుంబానికి ఆ లోటుని మేము తీర్చలేము. సో అటువంటి ప్రమాదాలు ఏమి జరగకుండా, ఎటువంటి మైనర్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు క్షేమంగా రావాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, ఇది మా అందరి కోరిక. మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సభని దిగ్విజయంగా అయ్యే విధంగా మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. జనసేన పార్టీ మేనిఫెస్టో ఏ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజా సమస్యలపై ఎటువంటి దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు మేనిఫెస్టో ఆల్రెడీ మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందో ఇప్పటిదాకా ప్రీ మేనిఫెస్టో, దాంట్లో మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాము. అది మహిళా సంక్షేమానికి, మహిళల అభివృద్ధికి, మహిళా సాధికారతకి మేము పెద్దపీట వేశాము. అది 33% రిజర్వేషన్లు కానివ్వండి, అలానే ప్రతి ఇంటికి ఏమో వంట గ్యాసు కానివ్వండి, అలానే ప్రతి మహిళ అకౌంట్లో 2,500 రూపాయల నుంచి 3,500 నగదు బదిలీ కానివ్వండి, అంటే ప్రతి పేదవాడు
ప్రతి కుటుంబం అర్ధాకిలతో ఉండకూడదు. వాళ్ళకి ఇల్లు గడవటానికి ఎటువంటి సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నగదు బదిలీ పథకం కానీ ఇంటింటికి ఉచిత వంట గ్యాస్ పథకం కానీ అది తీసుకురావడం జరిగింది. అలానే మహిళలకి చట్టసభల్లో సగిన సరైన ప్రాధాన్యత ఉండాలని, 33% రిజర్వేషన్ కూడా మహిళలకి అమలు చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అది దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి కుటుంబానికి మేలు కలిగే ఇంకొక స్కీమ్ ఆల్రెడీ పథకం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అంటే కుటుంబంలో ఎవరో అనారోగ్యానికి గురైనా ఇక వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అయితే కార్పొరేట్ హాస్పిటల్ తప్పిస్తే సామాన్య మానవుడికి ఆరోగ్యం విషయంలో కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ విషయంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల ప్రజలకి సరైన మెడికల్ ఫెసిలిటీస్ లభ్యం కావట్లేదు. అందుకే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల మెడికల్ బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ అది మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అలానే రైతులకు కూడా ప్రతి రైతు కుటుంబానికి రైతులకి 8000 రూపాయలు పర్ ఎకరాకి ఇస్తామని కూడా, ఎందుకంటే అది సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. కష్టపడి పండించే రైతు వాళ్ళ పండించే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల వాళ్ళు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు లేని పరిస్థితిలో ఉంది. అందుకే రైతులందరికీ కూడా సరైన ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎకరానికి 8000 రూపాయలు కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా అలానే అందరికీ ఉచిత విద్య, 12వ తరగతి వరకు అందరికీ ఉచిత విద్య, వైద్యం అందరికీ ఉచితంగా వైద్యం, కార్పొరేట్ స్థాయిలో అందరికీ వైద్య ఫెసిలిటీస్ కావాలి. అలానే విద్య కూడా అందరికీ కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే విద్యా ప్రమాణాలు ఉన్నాయో అదే ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా నెలకొనాలి. ప్రభుత్వ కాలేజీలో కూడా అటువంటి యూనో మెరుగైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇటువంటి మేము ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ మా మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నాం. రాష్ట్రంలో అన్ని రకాల వర్గాల పేద ప్రజలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా సమతి స్థానం ఇచ్చే విధంగా మేనిఫెస్టో రూపకల్పన, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని విజయం లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా రాజమండ్రిలో జరిగినటువంటి బహిరంగ సభను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేశామని ప్రకటించడం జరిగింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 TV, గుంటూరు నుంచి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.